ఏపీఎంసీ 61వ వార్డు హరిజన వీధిలో మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో డెంగ్యూ మలేరియా చికెన్ గునియా తదితర సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా, జోన్ 5 కమిషనర్ ఆజీవి కృష్ణ, జోన్ ప్రజారోగ్య శాఖ సహాయక వైద్యాధికారి ఏ సునీల్ కుమార్, బయాలజిస్ట్ దారి సంభమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ వర్షాభావం అధికంగా ఉండడం వలన డెంగ్యూ మలేరియా చికెన్ గునియా తదితర సీజనల్ వ్యాధులు ప్రబల్లే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అందరూ కోఆర్డినేషన్ తో ప్రజలతో మమేకమై డ్రైడే ఫ్రైడే నిర్వహిస్తే ఎటువంటి సీజనల్ వ్యాధులు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాపురం ఏరియా మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, జిల్లా మలేరియా విభాగం హెల్త్ సూపర్వైజర్ సూర్యనారాయణ తదితరులతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ హెల్త్ సెక్రటరీలు, ఇతర సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ లార్వా అనేది ఎంత ప్రమాదమో, అది కుడితే ఏమవుతుంది అనేది కూడా చాలామందికి ఇలాంటి విషయాలు తెలియవు. దయచేసి ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి సీరియస్గా మనం ఆలోచించి దాన్ని అరికట్టినట్లయితే రేపొద్దున మన ఇంట్లో ఫ్యామిలీలోని ఎవరు కూడా డెంగ్యూ కానీ మలేరియా కానీ ఫీవర్స్ ఎఫెక్ట్ అవ్వకుండా హెల్దీగా ఉండటానికి ఆస్కారాలు ఉంటాయి. ఫస్ట్ మన ఇంట్లోని అందరూ బాగున్నట్లయితే వాటిలో ప్రతి ఒక్కరూ కూడా హెల్దీగా ఉంటారు. సో అందరూ కూడా సీరియస్గా తీసుకొని ఈ విషయం మీద దృష్టి పెట్టి ఇంట్లో ఉన్న వాటర్ నిల్వలు ఏవైతే ఉన్నాయో వారానికి ఒకసారి శుభ్రపరచుకొని హెల్దీగా అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరి, ఈ సందర్భంగా మా వార్డులో శాలరీ కొంచెం తక్కువగా ఉన్నారు సార్. కొంచెం పెంచినట్లయితే డ్రైన్స్ క్లీన్ చేయడానికి చాలా ఎన్వైరన్మెంట్ కింద మాకు కొంచెం శాంక్షన్ చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జెడ్సీ గారికి అలాగే రవి గారికి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ప్రీవియస్గా ఇక్కడ ఏమన్నా డెంగ్యూ కేసులు వచ్చాయా? సో రాలేదు కాబట్టి, ప్రీవియస్ హిస్టరీ కూడా లేదు కాబట్టి ఈసారి కూడా అలాంటి కేసెస్ ఏం రాకుండా ఉంటే కనుక ఈ వార్డు పరిధిలో మొత్తం అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. సో అలాగే ప్రతి ఒక్క ఏఎన్ఎం కూడా నాకు సాయంత్రం అయ్యేసరికి ఏదో ఇక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క ఏఎన్ఎం, ప్రతి ఒక్క సెక్రటరీ కూడా మీ మీ సచివాలయ పరిధిలో ఏవైతే ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇంటికి ఒకసారి తిరిగి ఎక్కడైతే నిల్వలు ఉన్నాయో వాటర్ నిల్వలు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఏఎన్ఎం కూడా సాయంత్రం నా దగ్గరకు వచ్చి ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎన్ని హౌసెస్ కంప్లీట్ చేశారు, ఎక్కడైనా ఐడెంటిఫై చేశారు అన్నది కూడా చెప్పాలి సాయంత్రం 5:30కి. సో దాన్ని బట్టి మా మేం రివ్యూ చేయడం జరుగుతుంది. ఇంటిలో నేను ఎందుకు సీరియస్గా ఉంటానంటే సీజనల్ డిసీజెస్తో చేస్తున్న పని నార్మల్గా సాగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఈ సీజనల్ డిసీజ్ లాంటివి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇలాంటివి అవుట్ బ్రేక్ అయ్యాయంటే వాటిని మనం కట్టేలు చేయడానికి దాదాపు ఒక నెల రెండు నెలల పాటు పూర్తిగా శ్రమించాలి. సో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇంకా ఆ సీజనల్ డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి మొత్తం ఎఫర్ట్స్ అన్ని పెట్టాల్సి వస్తుంది, మిగిలిన పనులన్నీ వదిలేసి. మోరవర్ దీనికి ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అంటే ప్రజారోగ్యం అన్నది ఫస్ట్ యాజ్ ఏ మున్సిపాలిటీగా, యాజ్ ఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్గా మనం అందరి బేసిక్ బాధ్యత. సో పబ్లిక్ హెల్త్ అంటారు అందుకే. సో దీని మీద చాలా ఇంపార్టెన్స్ తీసుకుంటూ ఉంటాము. అంటే డెంగ్యూ దోమలు అంటే మీ ఇంటి పరిసరాల్లోనూ లోపల ఈ ఐటమ్స్ అన్నీ చూసుకోండి. ఫ్రిడ్జ్లో ఈ దీంట్లో ఉంటాయి, కొబ్బరి తాగి పడేసిన కొబ్బరి వండల్లోనూ, మనీ ప్లాంట్లలోనూ. ఈ మనీ ప్లాంట్ల వల్ల మనీ వస్తుందో లేదో కానీ డెంగ్యూ వస్తుంది గ్యారంటీగాను. వారానికి ఒకసారి క్లీన్ చేసుకోండి. ఈ వెంట పైపులో మెస్ కట్టుకోండి. ఈ రకంగా చేసుకున్నట్లయితే మనం దోమలు నివారించవచ్చు, దోమ పిల్లల్ని నివారించవచ్చు. దోమ వాటిలో గుడ్లు పెట్టి వారం లోపే దోమ పిల్లలు డైరెక్ట్గా దోమలుగా మారుతాయి. అందువల్ల ఫ్రైడే ఫ్రైడే మనం సక్రమంగా చేసినట్లయితే మనకి గ్యారంటీగా ఈ ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధిని అరికట్టవచ్చు. ఈ విషయాన్ని ప్రజల్లో అందరూ చెప్పి ప్రజలకి అందరికీ అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు కూడా 150 ఇల్లులు చూడండి. ఎక్కడైనా సరే ఈ లార్వా కనిపించినట్లయితే వాళ్ళతో చెప్పి ఈ లార్వా వల్లమ్మ మీకు డెంగ్యూ వస్తుందని చెప్పి ఆ లార్వా తగ్గించుకోమని మీరు అందరూ చెప్పి శుభ్రంగా ఈ వారం అంతా డెంగ్యూ ఫ్రైడే ఫ్రైడే బాగా చేసినట్లయితే నెక్స్ట్ వీక్ మనకు కేసులు రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.